హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే మటుకు, ఇవాళ నేను చూసిన రెండు ప్రోమోల్లో ఎంత వేడి ఉంది, ఎంత హాట్ ఉంది, ఎంత హీట్ ఉంది, అసలు ఏముందో చెప్పడానికైతే మేము ముందుకు వచ్చేసాం అనమాట. సో ఇవాళ మండే అంటే అంతా మండే డే అనమాట. చిచి, ఏమన్నా నాకు కూడా శేఖర్ భాష వచ్చినట్టున్నాడు. చిరాకు అంటే చీరాకు అని ఏదో చెప్తున్నాడు. అలానే మండే అంటే మండే డే అంట. ఏంటో నాకు కూడా ప్రాసలు వచ్చేస్తున్నాయి బాసు. సరే, ఈ ప్రాసలు అవన్నీ పక్కన పెడితే, ఇవాళ రెండు ప్రోమోలు అయితే వచ్చేసినాయి. రెండు ప్రోమోల్లో నామినేషన్స్ గురించి చూపించడం అయితే జరిగింది. నామినేషన్ ప్రాసెస్ చెప్పేస్తాం ముందు. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే, ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్లు అయితే నామినేట్ చేసి వాళ్ళ రీజన్స్ అయితే చెప్పాలి, ఎందుకు నామినేట్ చేశాడు అని చెప్పి, ఆ రీజన్ చెప్పిన తర్వాత వాళ్ళ హెడ్ మీద కలర్ అయితే పోసేసి, అంటే పెయింట్ ఇచ్చాడు, ఆ పెయింట్ పోసి నామినేషన్ చేయాలి అనమాట. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో భాగంగా ఒక్కొక్క కంటెస్టెంట్లు వచ్చారు, వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్ని చెప్పారు. అండ్ డిస్కషన్స్ కూడా అయితే నిజంగా నేను ఏసీ వేసుకొని చూస్తే నాకైతే చెమట్లు ఆ రేంజ్లో పట్టినాయి అనమాట. సరేలే అండి, నామినేషన్స్ ఎలా ఉన్నాయి అని అడిగితే మటుకు గుంటూరు కారం లాగా అయితే ఉన్నాయి. మీ గుంటూరు మిర్చి తిన్నంత వేడి అయితే తగిలినాయి అనమాట. ఆ వేడి ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని వాళ్ళకే తెలుసు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ ఇది. ఎంత అక్కడ ఏం జరుగుతుంది ఏంటని అది వాళ్ళకే తెలియదు. సో చూసే మనమెంత. సరే అండి, నామినేషన్స్ అయితే మటుకు వేడిగా ఉంది. మీరు ఏదన్నా ఒక కూల్ డ్రింకో లేకపోతే ఐస్ క్రీమో ఏదన్నా పెట్టుకొని చూస్తే మటుకు బెటర్ అనమాట. నామినేషన్ ప్రాసెస్ ఆ వేడి తట్టుకోవాలంటే మనం చల్లగా ఏదన్నా తింటేనే కొంచెం మనకు హాయిగా ఉంటుంది అనమాట. సో నేనైతే ఐస్ క్రీమ్ కాదులే కానీ కూల్ డ్రింక్ అయితే పెట్టుకుంటా, చక్కగా కూల్ డ్రింక్ తాగుతూ బిగ్ బాస్ చూస్తాను అనమాట. సో అప్పుడు ఆ వేడి నా బ్రెయిన్ వర్క్ అయితే పోదు. సో సరే, చూద్దాం. అది తర్వాత పక్కన పెట్టేస్తే, ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు అని కూడా అయితే మీకు టకటకటగా చెప్పేస్తాను. చెప్పేసి ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది, అందరూ బిగ్ బాస్ చూడాలి ఇంకా. సో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నామినేషన్ ప్రాసెస్లో 8 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, పృథ్వీ, నిఖిల్, భాష, ఆదిత్య ఓం, మణికంఠ, నైనిక, కిరాక్ సీత అండ్ విష్ణుప్రియ. ఈ 8 మంది కంటెస్టెంట్స్ అయితే ఇవాళ నామినేషన్ ప్రాసెస్లో ఉన్నారు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు బిగ్ బాస్ చూసేయండి. చూసేసిన తర్వాత నేను చెప్పిన కంటెస్టెంట్ నిజంగా నామినేషన్ ప్రాసెస్లో ఉన్నారా లేదా అని మీరు చూసి నేను చెప్పింది కరెక్టేనా కాదా అని అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు వెంటనే సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే మర్చిపోమాకండి. మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయండి కామెంట్స్, నేనైతే చదివేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో అయితే స్టాప్ చేస్తాను. రేపటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.